మోసపోయాను అని ఎవరన్నా అంటే దాన్ని ఇతరులు అతను తెలివిగా ఆలోచించలేదు అంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే నేను మోసపోయాను అనే మాట అని తీరుతారు మొదటి నుంచి పవన్ది దారితెన్నులేని ప్రయాణమనే అంటారు అందులోనూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత అది మరింత స్పష్టంగా తెలిసిపోతూ వస్తోంది ఇప్పటికీ రాజకీయమంటే అబద్ధాలు చెప్పాలి చేయలేనిది చేస్తానని చెప్పాలి అసలు జరగనిది జరిగేట్లు చేస్తానని వాగ్దానం ఇవ్వాలి కొండని ఎత్తుతాననాలి తీరా కొండ ఎత్తమని డిమాండ్ చేస్తే మీరంతా ఎత్తి నా భుజాల మీద పెడితే మోస్తాను అని బొంకాలి నేను మేధావులతో చర్చిస్తూ దేశం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే మార్గం సూచిస్తాను అంటే ఎవ్వరూ పట్టించుకోరు అలాని ఎవరు పట్టించుకోరు పూర్తిగా అనుకోక్కర్లేదు పట్టించుకొని భుజాలకెత్తుకొని సంతోషించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ల వల్ల టీవీ డిబేట్లలో ప్రశంసలు వస్తాయి కానీ గెలవటానికి ఉపయోగపడే ఓట్లు మాత్రం రాలవు రాజకీయాల్లో ఉండాల్సింది ఓర్పు సహనం లౌక్యం ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టేటట్లు మాట్లాడతారు కానీ చాలా ఓపిక్గా విని వదిలేయాలి నీ సమయం వచ్చినప్పుడు బాకీ తీర్చేయాలి ఆ బాకీ కూడా నువ్వు తీరుస్తున్నట్లుగా బయట కనబడకూడదు ఎవరో దయతలిచి బాకీ తీరుస్తున్నట్లుగా ఉండాలి పవన్లో అసలు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు మార్పు తెస్తాను అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఆ మార్పు ఓటర్లకి అస్సలు ఇష్టం ఉండదు ఇక ప్రభుత్వ అధికారులకైతే అది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడంతా సిస్టమ్ అనేది ఒకటి ఉంది దాన్ని ఫాలో అవ్వాలి లేకపోతే ఓట్లు పడవు అదే సిస్టమ్ని ఫాలో అయితేనే ఉద్యోగులు సహకరిస్తారు లేదా అధికారం నుంచి కిందకి తోసేస్తారు పవన్ తనకే తెలియని ఒక అస్పష్టమైన వ్యక్తి మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ తరువాత రెండు మూడు సినిమాలు యావరేజీగా ఆడినా తొలి ప్రేమతో బంపర్ హిట్ సాధించాడు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కొత్త తరహా కథానాయకుడు దొరికాడనిపించింది హీరో వెనుక మందలు మందులుగా కలర్ దుస్తులు వేసుకుని డాన్సులు చేయడాల్లాంటివి ఏమీ లేవు తొలి ప్రేమలో పోరాట దృశ్యాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి అఫ్కోర్స్ ఫైట్స్ లేని సినిమా అది అలాగే ఏమాత్రం అహానికి పోకుండా దర్శకుడు చెప్పినట్లు విని సహజత్వంతో నటించారు పవన్ తొలి ప్రేమలో అసలు యుగల గీతాలు లేవు అంటే డ్యూయట్స్ ఆ సినిమాలో లేడీ సింగర్ పాడిన పాట ఒక్కటి లేదు అన్నీ ఎస్పీబి పాడారు చాలా సాఫ్ట్ స్టోరీ అందరూ న్యాయం చేశారు ఆ తర్వాత తమ్ముడు బద్రి ఖుషీ వరకు దర్శకుల చేత దర్శకత్వం చేయనిచ్చారు పవన్ ఖుషీ తరువాత వచ్చిన అన్ని సినిమాలు మునుపటిలాగా లేవు కానీ తొలి ప్రేమతో తనకంటూ ఒక బలమైన ఇమేజ్ని సృష్టించుకున్నారు అదే ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది ప్రేక్షకులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో వాటిని ఇవ్వడంలో విఫలమయ్యారు ఖుషీ తరువాత ఓకే అది సినిమా అక్కడ తన మాట చెలుబాటైంది కానీ రాజకీయాలలో సినిమాల్లాగా జరగదు కుళ్ళు కుట్ర కుతంత్రంతో పాటు నిత్యం అబద్ధాలు మోసాలు చేయడాలుంటాయి ఉంటాయి సినిమా పరిశ్రమలో రాజకీయాల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయనుకోండి సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ విషయంలో అలాంటివేవీ జరిగే అవకాశం లేదు ఎందుకంటే వాటికి అందనంత ఎత్తులో ఉండిపోయారు కాబట్టి ఆ కుళ్ళు కుట్ర కుతంత్రం ఎలా ఉంటాయో అటు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుభవంలోకి రాలేదు కాబట్టి అక్కడ వీళ్ళు సేఫ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రచారం చేసినప్పుడు మొదటిసారిగా సినిమా ఆవేశం పవన్ కళ్యాణ్లో చూశాం పంచలోడదీసి కొట్టండి అనే పదప్రయోగం పవన్ నోటి నుంచి వచ్చినప్పుడు అది రాజకీయ నాయకుడి లక్షణం కాదని చెప్పకనే చెప్పినట్లయింది సరే చిరంజీవి కదా ముఖ్యమంత్రి అభ్యర్థి అని సరిపెట్టుకున్న ప్రజారాజ్యం ఎపిసోడ్ ముగిసిన తరువాత జనసేన పార్టీని ప్రకటించిన వేళ జరిగిన సభలో అదే ఆవేశపూరిత ప్రసంగం జనసేన పార్టీని ప్రకటించిన వేళ జరిగిన సభలో పిడికిలి బిగించడం అనేది రాజకీయ లక్షణం కాదు ఎవరండి ఆ చెగువేర ఆ చెగువేర బ్రతికి ఉన్నప్పుడు కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అలాంటి ఎక్కడో లాటిన్ అమెరికా కమ్యూనిస్టు నాయకుడి జెండాని పట్టుకుని ఆవేశపూరిత ప్రసంగాలు అవసరమా ఉడుకు రక్తం కుర్రాళ్ళు ఊగిపోతారేమో కానీ ఆలోచనాపరులు అస్సలు ఇష్టపడరు ఇలాంటి ధోరణిని పక్కన కమ్యూనిస్టులను కూర్చోబెట్టుకుని చెగవేరా టీషర్ట్లతో అభిమానులు ఊగిపోయారు సహజంగానే కానీ అవేవి ఓట్లు రాల్చలేదు సరికదా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ కనీసం తాను ఎందుకు ఓడిపోయానో అనే ఆత్మవిమర్శ చేసుకుని ఉంటారా బుర్ర నిండా ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన ఎలా వస్తుంది పంథా మార్చుకుని సరైన దారిలో మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఉండబోదు ఒకవేళ తన రాజకీయ తప్పిదాలు ఏమిటో విమర్శ చేసుకుని వాటిని సరిచేసుకుంటూ మళ్లీ ప్రయాణం మొదలు ప్రజలు హర్షిస్తారు పవన్ లాంటి నిజాయితీ పరుడి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా ఉంది ప్యాకేజీ స్టార్ అనే ఊకదంపుడు ట్రోలింగ్ చేసేవాళ్లు జగన్ చంద్రబాబులు ఏమన్నా పత్తిత్తులా అని ఆత్మవిమర్శ చేసుకుంటే ఆ ట్రోలింగ్ చేయరు ఆ మాటకొస్తే పవన్లో ఉన్న మంచితనం అటు జగన్లో కానీ ఇటు చంద్రబాబులో కానీ భూతద్దంలో పెట్టి వెతికినా కనబడదు ఇక్కడ మంచితనం అంటే ప్రభుత్వ సొమ్ముని అంటే ఇది ప్రజల సొమ్మే దీన్ని తేరగా పంచడం కాదు ఎవరి స్వార్జితాన్ని వాళ్ళు గుప్తంగా దానం చేయటం అది పవన్ చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అలానే ఆ మంచితనం ఓట్లని రాలుస్తుంది అనుకుంటే భ్రమే మంచికో చెడుకో ఎవరైనా సరే ఒక సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒక సిద్ధాంతము ఓట్లు రాల్చలేదని మారుస్తూ పోతూ ఉంటే ఎప్పటికీ పూర్తి ఫలితాలను పొందలేరు పవన్ ముందు కమ్యూనిజంని నెత్తిన పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లారు అది వర్కౌట్ కాలేదని కమ్యూనిస్టులను వదిలేశారు బీజేపీతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినా అదే బీజేపీ పెద్దలు తనని అడగాలని భీష్మించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది రాజకీయ రంగం అంతేకాని సినిమా రంగం కాదు ఒక సభలో రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజమౌళి తనని సంప్రదిస్తే సినిమా చేద్దామన్నారు దానికి రాజమౌళి నవ్వుతూ ఉన్నారు తప్పితే ఎలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు రాజమౌళి తన కథలో వేలు పెట్టే హీరోలకి దూరంగా ఉంటారు అలాంటిది బీజేపీ నన్ను సంప్రదించాలి అని అనుకోవడంలో కొంచెం అతిశయోక్తే ఉందనుకోవాలి రాజకీయాల్లో మనుగడ సాగించాలి అంటే ఒక్కోసారి గడప ఎక్కాలి అడగాల్సింది వస్తుంది ఇక పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడానికి బీజేపీ ఏమీ సినిమా నిర్మాతనో దర్శకుడో కాదు రాజకీయాల్లో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడం సహజం కానీ ఒక్కోసారి పొత్తు పెట్టుకున్న వాళ్ల బలాలు బలహీనతలు కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది లేకపోతే మనుగడ కష్టమవుతుంది కానీ అది పవన్ కళ్యాణ్ చేయట్లేదు ఒకరు కాకపోతే ఇంకొకరు ఇలా ఎన్నాళ్ళు ఒక దారి తెన్ను లేకుండా తిరుగుతారు గత కొంతకాలంగా ఎవరికీ చెందకుండా న్యూట్రల్గా ఉంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ జనాల్లో కొద్దో గొప్పో ఆశలు చిగురించాయి అతని మీద కానీ ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని మళ్ళీ చంద్రబాబు గారితో కలవటం అన్నది ఆత్మహత్యతో సమానం అయిపోయినట్లయింది మంచికో చెడుకో ఒక్కడివే ఒంటరి పోరాటం చేస్తూ పోతే ఇంకో పదేళ్ల తర్వాత అయినా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా నిలబెట్టేవాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వేసిన ఉచ్చులో అడ్డంగా ఇరుక్కున్నారు జగన్ చంద్రబాబులు తిట్టుకుంటారో కొట్టుకుంటారో వాళ్ల మానాన వాళ్లని వదిలేసి మీరు ఒక్కరే ఒంటరి పోరాటం చేసినట్లయితే బాగుండేది ఆకుకి అందక పోకకి అందక అనేట్లుగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఒక్కరే పోరాటం చేసినట్లయితే బాగుండేది చంద్రబాబుని ఎవరు నమ్ముతారు మీరు తప్పితే అధికారానికి దూరంగా ఉన్నప్పుడల్లా నేను మారిపోయాను అనే పదాన్ని వాడుతూనే వచ్చారు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాగానే షరామామూలు చంద్రబాబు తాను ఎదగడు తనతో ఉన్నవాళ్ళని ఎదగనివ్వడు అసలు ఆలోచనలు ప్రణాళికలన్నీ కూడా చంద్రబాబుని ఇంతటి వాడిని చేసినటువంటి వాళ్ళ సొంత మీడియా అధిపతులవి వాళ్ళు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడ్డానికి ఒప్పుకుంటారా అలా అని హామీ ఇస్తే అంతే సంగతులు ఏది ఏమైనా గత మూడు సంవత్సరాలుగా ఒక్కరే పోరాడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్ అలాగే ఉంటే సరిపోయేది కనీసం వచ్చే ఎన్నికల్లో ఒక నాలుగైదు సీట్లన్నా గెలిచేవారు ఒక్క పొరపాటు వలన మళ్లీ మొదటికి వచ్చేశారు పవన్ కళ్యాణ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ జనసేనకి ఉన్నటువంటి అనుకూలతలు ఏంటో చూద్దాం నెంబర్ వన్ బహిరంగ సభ పెట్టాలి అంటే వేదిక ఎక్కడో చెబితే చాలు అభిమానులు వాళ్ళ సొంత ఖర్చుతో వచ్చేస్తారు తెలుగు రాష్ట్రాలలో వేరే ఏ నాయకుడికి ఈ సౌలభ్యం లేదు అంటే అతిశయోక్తి కాదు నెంబర్ టూ బీరు బిర్యానీ పొట్లం ఇవ్వక్కర్లేదు లారీలు బస్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరమూ లేదు నెంబర్ త్రీ రాజకీయంగా విఫలం అయినా అభిమానుల్లో ఎలాంటి మార్పు లేదు వాళ్ళు అలానే మునపట్లానే పవన్ వెంట నడుస్తున్నారు ఇక అననుకూలతల గురించి మాట్లాడుకుంటే నెంబర్ వన్ జనసేన కార్యకర్తలకి క్రమశిక్షణ లేదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నెంబర్ టూ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆలోచన లేకుండా ఆవేశంతో కామెంట్స్ చేస్తున్నారు నెంబర్ త్రీ క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తల దూకుడు బాగానే ఉన్నా ఒక్కోసారి అది చెడు చేస్తోంది ఇకపోతే కొన్ని సూచనలు నెంబర్ వన్ నా సిద్ధాంతం ఇది అని అది ఎప్పటికీ మారదనే భరోసా ఓటర్లకి కలిగించాలి నెంబర్ టూ పోలోమంటూ వచ్చే అభిమానుల్ని తనకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ తన సభలకి వచ్చేవాళ్లని తన ఓటు బ్యాంకుగా ఎలా మార్చుకోవాలో బాగా కసరత్తు చేయాలి నెంబర్ త్రీ రాజకీయ సభ అంటే సినిమా కాదు అనే భ్రమలో నుంచి బయటికి రావాలి తోటి రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు చూసి తనకంటూ ఒక ప్రత్యేక శైలి అది ఆవేశంగా కాకుండా ప్రతిదానికి పిడికిలి బిగించి భావావేశానికి లోను కాకుండా సమస్యల మీద స్పష్టంగా మాట్లాడగలగాలి నెంబర్ ఫోర్ రాజకీయాలు సెంటిమెంట్లు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి రాజకీయాల్లో ఉండే సెంటిమెంట్ల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు పేకాట క్రికెట్లలో ఉండే సెంటిమెంట్ల కంటే రాజకీయాల్లో ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి ప్రజారాజ్యం జనసేన ఇలా రెండు పార్టీలు పెట్టినప్పుడు మీ అన్నయ్య నాగేంద్రబాబు గారు ప్రతి ఊరు తిరిగి సమన్వయం చేశారు చాలా కష్టపడి కానీ ఎందుకో నాగేంద్రబాబు గారి సమన్వయ పాత్ర రెండుసార్లు కలిసి రాలేదు గమనించారా అలానే నాగేంద్రబాబు గారి కష్టాన్ని తక్కువ చేయలేం కానీ సెంటిమెంట్ అనేది ఒకటి ఉండాలి కదా నెంబర్ ఫైవ్ పవన్ కళ్యాణ్ అనే రాజకీయ నాయకుడు మొహమాటం వదిలేయాలి పారిశ్రామికవేత్తలని పార్టీ కోసం విరాళాలు ఇవ్వమని స్వయంగా వెళ్ళి అడగాలి ఇదేమీ తప్పు కాదు అన్ని రాజకీయ పార్టీలు పారిశ్రామికవేత్తలు ఇచ్చే విరాళాల మీద మనుగడ సాగిస్తున్నాయి కదా అడగడంలో తప్పేముంది పార్టీని నడపడానికి సినిమాల్లో నటిస్తున్నాను అనే ప్రకటన చేయాల్సి రావడం దురదృష్టకరం విరాళాలు స్వీకరిస్తే సినిమాలు వదిలేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించవచ్చు నెంబర్ సిక్స్ ఎవరన్నా ఏదన్నా ఆరోపణ కానీ రెచ్చగొట్టే విధానం మాట్లాడడం చేస్తే దాని వెనుక నిగూఢంగా ఏదన్నా రాజకీయ కోణం ఉందేమో అని ఆలోచించి ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయకుండా ఆవేశపడి తీసుకునే నిర్ణయాలు చివరికి చేటు చేస్తాయి నెంబర్ సెవెన్ నరేంద్ర మోదీ గారిని రక్త పిపాసి అన్నారు కానీ ఆయన ప్రతిస్పందించలేదు కానీ ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే ఒక్క మాట కూడా తిరిగి అనలేదు నెంబర్ ఎయిట్ అమిత్ షా గారి కారు మీద రాళ్లు వేయించిన చంద్రబాబుని అమిత్ షా గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఈ రోజున అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా చేశారు కదా చివరిగా ఎప్పటికైనా మించిపోయింది లేదు న్యూట్రల్గా ఉండండి మీ వల్ల బాగుపడేవారే కానీ మీకు మంచి జరిగే అవకాశం ఉండబోదు ఎవరితో కలిసినా సరే ప్రజలని ఆకట్టుకునే విధంగా ఆహ్లాదకరంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అంతేకాని ఆవేశంగా కాదు అనేది అర్థం చేసుకోండి హింద్